ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఆరవ స్కందంలో మూడు అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆరవ స్కందంలో నాలుగవ అధ్యాయం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనము ఈ నాలుగవ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు ముందుగానే ఒక పారాగ్రాఫ్లో సమరైజ్ చేశారు. అదేంటో చూసిన తర్వాత మిగిలినటువంటి శ్లోకాల నుంచి మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే, సత్యవతి మాతాజీ చదువుతారా? ఈరోజు కృష్ణ ప్రభు చదువుతాను చదువుతాను. దక్ష ప్రజాపతి హంస గుహ్య స్తోత్రముతో భగవాను స్తుతించుట. అంటే దక్ష చదువుతాను ప్రజాపతి యొక్క ప్రభుజీ. స్తుతి, హరే భగవంతుడి కృష్ణ. కోసం చేసినటువంటి స్తుతి ఈ అధ్యాయంలో ఉంటుంది. సో దక్ష ప్రజాపతి ఎవరు, దక్ష ప్రజాపతి ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి విషయం మనం ఈ అధ్యాయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందు సమ్మరి చదవండి మాతాజీ, తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. నాలుగవ అధ్యాయము దక్ష ప్రజాపతి హంసగుహ్య స్తోత్రముతో భగవాను స్తుతించుట. ఈ విశ్వమందలి జీవ సృష్టిని గూర్చి మరింత విస్తారముగా తెలుపమని పరీక్షణ్ మహారాజు అడిగినంతట సుఖదేవ గోస్వామి దాన్ని వివరించుచు ప్రాచీన పరిధి పొరుగు హరే సుతులకు కృష్ణ ప్రభుజీ రచయితసులు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. దాన్ని వివరించుచు ప్రాచీన బహి పదుగురు సుతులకు ప్రచేతసులు తపస్సు చేయుటకై సముద్రమున ప్రవేశింపగా రాజులైన కారణమున ధరలు నిర్లక్ష్యము కావింపబడదని తెలిపెను. పలు కలుపు మొక్కలు అనవసరమైన వృక్షంలో సహజముగానే పెరిగినవై ఆహార ధాన్యంలో ఉత్పత్తి జరగలేదు. నిజమునకు ధరణి అంతయో అరణ్యముగా నయ్యను. సముద్రం నుండి బయటకు వచ్చిన ప్రత్యేతసులు ప్రపంచమంతయు వృక్షమయమగుట కాంచి క్రుద్ధులై ఆ వృక్షమును నశింపజేసి పరిస్థితి చక్కపరచుటకు నిశ్చయించి ఆ విధముగా వారు వృక్షమును భస్మీపట్లము కావించుటకు వాయువును అగ్నిని సృష్టించింది. కాని వృక్షములు సమస్త జీవులకు ఫలపుష్పదాయకములు కనుక వనస్పతులకు రాజువు సోముడు అంటే చంద్రుడు ప్రచేతసులు కావించడి వృక్ష వినాశన కార్యములు నివారించను. పిమ్మట వారిని సంతృప్తి పరచుటకై అతడు బ్రహ్మలోచ అన్న అప్సరసకు పుట్టిన ఒక సౌందర్యవతి కన్యను పొసగెను. ప్రచేతసుల వీర్యముచే దక్షుడు ఆమె కడుపున పుట్టెను. మొదట దక్షుడు దేవతలను దానవులను మానవులను సృష్టించెను. కాని సృష్టి తగినంతగా విస్తరించకపోవటను గాంచి అతడు సన్యసించి వింధ్యపర్వతమునకు వెడలి తీవ్ర తపస్సును ఆచరించుచు హంసగుహ్య స్తోత్రముతో విష్ణు భగవాన్ని స్తుతించెను. ఆ స్తోత్రం చే దేవదేవుడు దక్షుని అతి ప్రసన్నుడయ్యను. ఆ స్తోత్రం ఇట్లున్నది. దేవదేవుడు పరమాత్ముడనవు శ్రీహరి జీవులు ప్రకృతి ఇరువురికి నియామకుడు. అతడు స్వయం పూర్ణుడు స్వప్రకాశుడు. అనుభూతి అనడి విషయము జ్ఞానేంద్రియములకు కారణము కానట్లుగా జీవుడు దేహం నందున్నప్పటికీ సమస్త ఇంద్రియముల సృష్టికి కారణుడైన పరమాత్మనికి కారణము కాజాలడు. జీవుని అజ్ఞానం వలనే అతని ఇంద్రియములు లౌకిక విషయములలో నెలకొనియుండును. జీవుడు సచేతసుడు కనుక ఈ భగవతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి కొంతవరకు తెలుసుకొనగలడు. కానీ దేహ మనోబుద్ధులకు పరమైన భగవంతుని మాత్రము అతను తెలుసుకొన జాలడు. అయినను సదా ధ్యానమగ్నయ్యుండు మహర్షులు మాత్రము ఆ దేవదేవుని రూపమును తన హృదయంలో గాంతురు. సాధారణంగా జీవుడు భౌతికముగా కలుషితుడై యుండును. కనుక అతను వాక్కు బుద్ధి కూడా భౌతికంలో యుండును. కనుక తన భౌతికేంద్రియములతో అతను భగవంతుని తెలుసుకొని చాలడు. భౌతికేంద్రియములతో బడసినట్టి భగవద్భావన సరి అయింది కాదు. ఏదైనా భగవంతుడు భౌతికేంద్రియములకు పరమైన వాడు. కానీ ఇంద్రియములు భగవత్ సేవలు నెలకొన్నప్పుడు దేవదేవుడు ఆత్మస్థితిలో ప్రకటమగును. మనుషుని జీవిత లక్ష్యము భగవంతుడు అయినప్పుడు అతడు ఆధ్యాత్మిక జ్ఞానమును బడిచిన వానిగా చెప్పబడును. సృష్టికి పూర్వమే తాను స్వయముగా నెలకొని ఉన్నందున పరబ్రహ్మమే సర్వకారణ కారణుడై ఉన్నాడు. అతడే భౌతికములు ఆధ్యాత్మికములనైనా సమస్తములకు మూల కారణము. అతడు పూర్ణ స్వతంత్రుడు. అయినను అతనికి అవిద్య అనే ఒక శక్తి కలదు. అదియే మిథ్యా తార్కికుడు
తనను తాను పూర్ణుడని తలచినట్లుగా చేయను, బద్ధజీవుడు మోహగ్రస్తుడగనట్లు మాయను కలుగచేయను. ఆ పరబ్రహ్మము అంటే పరమాత్ముడు తన భక్తుల యెడల అమితానురాగము కలిగి ఉండును. వారి యెడల అనుగ్రహము చూపుటకే అతడు తన రూపమును నామమును గుణములను లక్షణములను వెల్లడి చేయుచున్ను. వాని ద్వారా అతడి భౌతిక జగత్తులో అర్చించబడును. కాని దురదృష్టవశాత్తు లౌకికాసక్తులైన వారు వివిధ దేవతలను అర్చించరు. పద్మం మీదుగా ప్రసరించు వాయువు ఆ పుష్ప సుగంధమును మోసుకొని పోయినట్లుగా లేదా ధూళిని మోసుకొని పో కారణమున వాయు కొన్ని మార్లు వర్ణమయమైనట్లుగా మూర్ఖులకు వివిధ అర్చనా పనుల కోరికలను అనుసరించి భగవానుడు వివిధ దేవత రూపమున గోచరించును. కానీ వాస్తవమున అతడు పరమ సత్యమే అంటే విష్ణు భగవానుడు తన భక్తుల కోరికలను తీర్చుటకే అతడు నానా విధములకు అవతారములను దాల్చుచుండును. కనుక ఇతర దేవతలను పూజింపన అవసరమే లేదు. దక్షుని స్తోత్రముచే ప్రసన్నుడైన విష్ణు భగవానుడు అష్టభుజధారి అయి అతనికి దర్శనమిచ్చను. మేఘశ్యామల వర్ణుడగు ఆ దేవదేవుడు పీతవసము దాల్చి ఉండెను. దక్షుడు భోగపదమును అనుసరింప కుతూహలపడుచున్నాడని ఎరింగి మాయను అనుభవించు శక్తిని అతనికి భగవానుడు వసగెను. పంచజనుని తనయగు అశక్ని భగవానుడు దక్షునికి ఇచ్చెను. మైదుర భోగం అనుభవించుటకు దక్షునికి ఆమె తగినదై ఉండెను. ప్రతి క్రియ యందు ప్రవీణుడైన కారణంలోనే అతనికి దక్షుడు నామము కలిగెను. ఆ ప్రకారము దక్షునికి ఆ వరము నొసగి విష్ణు భగవాను అంతర్హితుడయ్యను. హరే కృష్ణ ప్రభు దండోత్ప్రేణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. సో అసలు మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? ఆరవ స్కందం మొదలైన తర్వాత ఏ అధ్యాయం స్టార్ట్ అయింది? మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ నాలుగవ అధ్యాయం వరకు ఏం చెప్పారు? మూడవ అధ్యాయం వరకు ఏం చెప్పారు? మళ్ళీ నాలుగవ అధ్యాయంలో మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అనేటువంటిది మనం ఒకసారి లింక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంతకు ముందు అధ్యాయాల వరకు చూస్తే అజామిలుడి గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు అజామిలుడి గురించి? అజామిలుడి కథకి ఇప్పుడు చెప్పబోయేదానికి రిలేషన్ ఏంటి? అసలు అజామిలుడి కథలోకి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయం ఒక్కసారి లింక్ అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు చదువుకోబోయేటువంటిది చాలా ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్గా మనం చూస్తే పరీక్షిత్ మహారాజు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వర్ణిస్తూ వచ్చారు. వర్ణిస్తూ వచ్చినప్పుడు ఆయన స్వయంభువ మనువు యొక్క సంతానం గురించి, వాళ్ళ యొక్క వంశం గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు చెప్పారు అంటే, మొదటగా సమస్త సృష్టికి కారణం భగవానుడు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మరి గౌణ సృష్టి ఎలా సంభవించింది, అంటే బ్రహ్మదేవుడి ద్వారా జరిగినటువంటి సృష్టి ఎలా ఉంది, అది ఎలా కంటిన్యూ అయింది అనేటువంటిది, అంటే ఈ ఈ యొక్క విషయంలో, భౌతిక విషయంలోకి జీవులని ఎలా వచ్చారు, జీవులు ఎలా వచ్చారు, ఆ జీవులు అంటే గౌణ సృష్టి ఎలా జరిగింది అనేటువంటిది పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న. సో దీనికి సమాధానంగా ఆయన స్వయంభువ మనువు నుంచి మొదలుపెట్టి స్వయంభువ మనువు యొక్క వంశ చరిత్రలు మొత్తం చెప్పడం అనేటువంటిది జరిగింది. వంశంలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప రాజులు, భక్తులు, భగవంతుడి యొక్క అవతారాలు, వాళ్ళందరి గురించి కూడా చెప్పుకుంటూ ఐదవ స్కందం వరకు కూడా కంటిన్యూ చేశారు. అందులో భాగంగానే స్వయంభవ మనువుకి ఐదుగురు పిల్లలు, అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగవాళ్ళు. ఇద్దరు మగవాళ్ళలో ఒకళ్ళు ఉత్తానపాదుడు, ఇంకొకళ్ళు ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడికి సంబంధించినటువంటి వంశం మొత్తం వివరించేశారు. ధ్రువుడు, ధ్రువుడు తర్వాత కొంతమంది, ఆ తర్వాత ప్రాచీన బర్హి వరకు వివరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రాచీన బర్హి పుత్రులు ప్రచేతసులు. ప్రచేతసుల గురించి కూడా 10 మంది ప్రచేతసులు, ప్రాచీన బర్హి కూడా ప్రచేతసుల్ని పంపించేశారు. ఎక్కడికి? మీరు వెళ్ళిపోయి తపస్సు చేసుకొని రండి, రాజ్యపాలనకి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించి రండి అని చెప్పేసి ప్రాచీన బర్హి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత సమస్త సృష్టిని కూడా పాలించడానికి ఎవరూ లేరు అని చెప్పేసి ఇక ఉత్తానపాదుడి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్త సృష్టిని పాలించడానికి మిగిలి లేరు కాబట్టి అప్పుడు ప్రియవ్రతుడిని అడగడం అనేటువంటిది జరిగింది. అప్పటికే ప్రియవ్రతుడు ఈ భౌతిక బంధాల పట్ల విరక్తిని ప్రదర్శించి ఆయన భక్తి యోగాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా భక్తి యోగం చేస్తున్నటువంటి ప్రియవ్రతుడి దగ్గరికి నారదుడితో సహా, బ్రహ్మదేవుడితో సహా వెళ్ళి స్వయంభవ మనువు వాళ్ళ ద్వారా
ప్రియవ్రతని ఒప్పించి తిరిగి గృహస్థ జీవనంలోకి తీసుకొచ్చి మళ్ళీ ప్రియవ్రత యొక్క వంశం గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అలా ప్రియవ్రతుడి వంశం గురించి చెప్తూ ప్రియవ్రతుడు తన యొక్క రథ చక్రాలతోటి ఈ సమస్త సృష్టిని కూడా ఏడు భాగాలుగా విభజించారు. ఎందుకంటే ఆయన ఆ రథ చక్రాలతోటి సూర్యుడు లేని గమనం లేనటువంటి ప్రదేశంలో ఆయన తిరుగుతూ ఆ ప్రాంతానికి వెలుగునిస్తూ ఉన్నారు ఆ రథం యొక్క వెలుగుతోటి. సో ఆ విధంగా మనము జంబూద్వీపం గురించి మిగిలినటువంటి ఇతర ద్వీపాల గురించి అన్నిటి గురించి కూడా అంటే ఇవంతా కూడా ఎలా ఏర్పడాయి అనేటువంటిది గౌణ సృష్టిలో భాగమే ఇదంతా. సో ఇవన్నీ లోకాలన్నింటినీ గురించి కూడా మనకి పరిచయం చేయడం జరిగింది. ఈ లోకాలన్నింటినీ పరిచయం చేసిన తరువాత నరకలోకాల వర్ణనలు జరిగాయి. ఐదవ స్కందం చివరిలో నరకలోకాల వర్ణనలు కూడా జరిగాయి. అలా ఎలాంటి వాళ్ళు ఎలాంటి పాపాలు చేసి ఎలాంటి నరకాలకు వెళ్తారు అనేటువంటి అన్ని వర్ణనలు జరిగిన తర్వాత అప్పుడు పరీక్షణ్ మహారాజుకి ఒక డౌట్ వచ్చింది. ఆరవ స్కందం మొదట్లో, ఆరవ స్కందం మొదటి అధ్యాయంలో పరీక్షణ్ మహారాజుకి వచ్చినటువంటి సందేహం ప్రకారంగా మళ్ళీ ఆరవ స్కందంలో మూడు అధ్యాయాలు కూడా జరిగాయి. ఏంటి ఆ డౌటు? మీరు ఇంతవరకు ఇన్ని లోకాలని ఎక్స్ప్లెయిన్ చేసేశారు, ఇంత సృష్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేశారు, ఇప్పుడు ఇందులో నరకాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు, ఇంతమంది పాపులు నరకంలో శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు, మరి ఎందుకు నరకంలో శిక్షలు అనుభవిస్తున్నారు వీళ్ళు, నరకానికి వెళ్లకుండా ఉండడానికి మార్గం ఏంటి చెప్పండి అని పరీక్షణ్ మహారాజు అడిగారు. పరీక్షణ్ మహారాజు ఒక క్షత్రియుడు, క్షత్రియుడైనటువంటి పరీక్షణ్ మహారాజు తన క్షత్రియ జాతికి ఏమి లాభం కావాలి అని అడగలేదు సుఖదేవ గోస్వామిని. పరీక్షణ్ మహారాజు క్షత్రియుడే కాక ఆయన శుద్ధ భక్తుడు కూడా. అందుకని పరీక్షణ్ మహారాజు సమస్త మానవాళికి శుభము కలిగేటువంటి ప్రశ్నను అడిగారు. ఒక భక్తుడు తన యొక్క బాధను మాత్రమే బాధగా భావించడు, సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ బాధ కూడా ఆయనకి బాధను కలిగిస్తుంది. అందుకనే పరీక్షణ్ మహారాజు సమస్త మానవాళి యొక్క ఉద్ధారం కోసం నరకలోకాలకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగేటువంటి ప్రశ్నకి సమాధానంగా సుఖదేవ గోస్వామి మొత్తం మళ్ళీ అజామిలుడి కథ వరకు కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. ముందుగా ప్రాయశ్చిత్త మార్గాన్ని చెప్పారు, ఆ తర్వాత జ్ఞాన మార్గాన్ని చెప్పారు, ఆ తర్వాత భక్తి మార్గాన్ని చెప్పారు. ప్రాయశ్చిత్త మార్గాన్ని చెప్పినప్పుడు పరీక్షణ్ మహారాజు ఆల్రెడీ భక్తుడు కాబట్టి, పరీక్షణ్ మహారాజుకి ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంది కాబట్టి సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి ప్రాయశ్చిత్త మార్గాన్ని ఆయన అంగీకరించలేదు. ఇది గురువు శిష్యుణ్ణి పరీక్షించేటువంటి విధానం. ప్రాయశ్చిత్త మార్గాన్ని వినినటువంటి పరీక్షణ్ మహారాజు ఏం చేస్తాడు? ప్రాయశ్చిత్త మార్గాన్ని అంగీకరిస్తాడా లేదు అంటే ఏం మాట్లాడతాడు? సో ప్రాయశ్చిత్త మార్గాన్ని అంగీకరించినప్పుడు ఎందుకు నువ్వు ప్రాయశ్చిత్త మార్గం చెప్తున్నావు? ప్రాయశ్చిత్త మార్గం చేసుకున్నంత మాత్రాన పాప ప్రవృత్తి పోదు కాబట్టి ఈ ప్రాయశ్చిత్త మార్గం అనేటువంటిది సరైన మార్గం కాదు అని చెప్పేసి పరీక్షణ్ మహారాజు ఖండించినప్పుడు జ్ఞాన మార్గం చెప్పడం మొదలుపెట్టారు. జ్ఞానం ద్వారా నువ్వు పరమ ఉన్నతిని పొందగలవు అని. అయితే పరీక్షణ్ మహారాజు జ్ఞాన మార్గంతో కూడా తృప్తి పొందలేదు, కానీ నాకు ఇందులో కూడా తృప్తి లేదు అనేటువంటి విషయం చెప్పకపోయినా కానీ ఈయన బాడీ లాంగ్వేజ్ని బట్టి సుఖదేవ గోస్వామికి అర్థమైపోయింది దీన్ని కూడా ఈయన అంగీకరించలేదు అని. అందుకనే భక్తి యోగం గురించి చెప్పారు. అలా భక్తి యోగంలో నామ జపము అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. నామ జపంతోనే భగవంతుడి యొక్క భక్తిని, భక్తియుత సేవని నెరవేర్చవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ నామ జపం యొక్క గొప్పతనం తెలియజేయటం కోసం స్వల్పంగా భక్తి చేసినా కానీ ఆ వ్యక్తి ఏ విధంగా ఉద్ధరింపబడతాడు అనేటువంటి విషయం మనకు చెప్పడం కోసం సుఖదేవ గోస్వామి అజామిలుడు కథని స్టార్ట్ చేశారు. అజామిలుడి యొక్క ఉదాహరణతోటి భక్తి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియచేశారు, నామ జపం యొక్క గొప్పతనాన్ని మనకి తెలియచేశారు, అపరాధరహితంగా నామం చేయటం వల్ల ఉండేటువంటి ఉపయోగాన్ని మనకి తెలియచేశారు, గొప్పతనాన్ని మనకి తెలియచేశారు. ఇంతటితోటి మనకి మూడు అధ్యాయాలు ఆరవ స్కందంలో ముగుస్తుంది. అయితే ఇప్పుడు పరీక్షణ్ మహారాజు నాలుగవ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు ఈ సమ్మరీలో మనం ఇప్పుడు చదువుకున్నట్లు పరీక్షణ్ మహారాజు మళ్ళీ అడగడం మొదలుపెట్టారు. నేను అడిగినటువంటి ప్రశ్న కారణంగా నువ్వు ఎక్కడైతే అసలు గౌణ సృష్టి గురించి చెప్తూ వచ్చావో, ఈ గౌణ సృష్టి గురించి ఎక్కడి వరకు అయితే చెప్పావో, అంటే స్వయంభువ మనువు యొక్క వంశం చరిత్ర ఎవరెవరు వాళ్ళ లీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చి ప్రచేతసుల దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేశావు,
ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టు అనేటువంటి విషయాన్ని అడిగారు. ప్రచేతసుల గురించి మళ్ళీ ఎందుకు మొదలు పెట్టమన్నారు అంటే, అక్కడ ప్రచేతసులు గొప్ప సముద్రంలోకి వెళ్ళిపోయి మరీ తపస్సు చేసి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మనకు మనం అక్కడ తిరిగి వచ్చారు అనేటువంటి విషయం చూసాము. అక్కడ వివాహం చేసుకున్నారు అనేటువంటి ఒక ఒక అడవి అడవి ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు చూసిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టండి. ఎందుకంటే గౌణ సృష్టి గురించి అక్కడ దాకా చెప్పుకుంటూ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేటువంటి విషయం. అంటే మనకి ఎక్కడ కూడా డిస్కంటిన్యూషన్ లేదు. సో ప్రచేతసుల తరువాత వీళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి వ్యక్తి దక్ష ప్రజాపతి. ఈ దక్షుడు ఎవరు? ఇంతకు ముందే దక్షుడు గురించి మనం చదువుకున్నాం కదా, సతీదేవి యొక్క తండ్రి అయినటువంటి దక్షుడు శివుణ్ణి అవమానించడం వల్ల మేక తలకాయని పొంది ఉన్నాడు కదా. ఆ దక్షుడు ఈ దక్షుడు ఒకటేనా? ఒకటే. అయితే అది ఇంతకు ముందు జన్మ. దక్షుడికి అంతకు ముందు జన్మలో శివుణ్ణి అవమానించి ఆయన మేక శరీరాన్ని పొందడం, మేక శిరస్సుని పొంది తను కొంతకాలం జీవించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన దేహత్యాగం చేసిన తరువాత మళ్ళీ ప్రచేతసులకి పుత్రుడుగా జన్మించాడు అదే దక్షుడు. అయితే ఈ ప్రచేతసులకి దక్షుడు ఎలా పుత్రుడుగా జన్మించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రతిపాదన వారు ముందుగానే మనకి ఈ అధ్యాయంలో చెప్పబోయేటువంటి విషయాన్ని మనకు వివరించారు. ప్రచేతసులు ఎప్పుడైతే వాళ్ళ తపస్సును పూర్తి చేసుకొని వచ్చేశారో అప్పటికే ప్రాచీన బర్హి రిటైర్ అయిపోయారు. ప్రాచీన బర్హికి నారదుడు ఉపదేశం చేయటం వలన మనకి బాగా గుర్తుండాలి, ఒక కథను కూడా చెప్పారు, కల్పితమైనటువంటి కథని. పురంజనుడు కథ చెప్పిన తర్వాత ఇక ప్రాచీన బర్హి వైరాగ్యాన్ని పొందారు. సో అందుకని పురంజనుడు కథ విన్నటువంటి ప్రాచీన బర్హి ఈ సృష్టిని పాలించడానికి ఎవరూ లేకపోయినా కానీ ఆయన రాజ్యాన్ని తపస్సు పూర్తి చేసుకొని రాబోతున్నటువంటి పుత్రులని వదిలేసి ఆయన సన్యాసం తీసుకుని ఆయన భక్తుడిగా మారిపోయారు. అంటే నారదుడి సాంగత్యంలో ఎవరైనా భక్తులుగా మారిపోతారు. అంతకుముందు ధ్రువుణ్ణి భక్తుడిగా మార్చేశారు, ప్రాచీన బర్హిని భక్తుడిగా మార్చేశారు, ప్రియవ్రతుడి విషయంలో కూడా ఆయనే వెళ్ళి కన్విన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చి సమస్త సృష్టిని పాలించే విధంగా చేశారు. మళ్ళీ ప్రియవ్రతుడు మళ్ళీ సన్యాసాన్ని తీసుకోవడానికి కూడా ఆయన మళ్ళీ తిరిగి మళ్ళీ ఆయన ఆధ్యాత్మిక కర్మల్లో నెలకొనడానికి పూర్తి పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శించే విధంగా మళ్ళీ ఆయన హెల్ప్ చేశారు. అలా ఇప్పటి వరకు స్వయంభువ మనువు యొక్క వంశంలో చూసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నారదుడు తారసపడటం, వాళ్ళని భక్తులుగా మార్చడం అనేటువంటిది జరిగింది. ప్రచేతసులు ప్రచేతసులకి నారదుడు కాదు, శివుడిచ్చారు జ్ఞానాన్ని. అయితే ఈ ప్రచేతసులు వాళ్ళ తపస్సును పూర్తి చేసుకుని వచ్చే సమయానికి అక్కడ సమస్త భూమండలంలో మొత్తం కూడా చెట్లతో నిండిపోయి ఉంది. ఎక్కడా కూడా ధాన్యాలను కూడా ఉత్పత్తి చేయడానికి అవసరమైనంత భూమి కూడా మిగల్లేదు. ఎప్పుడైతే భూమి మొత్తం కూడా అడవిలాగానే ఉండిపోతుందో డెవలప్మెంట్ ఉండదు, ఇళ్ళుండవు, ప్రజలు బ్రతకలేరు. అంటే కొంత భూభాగం అరణ్యంలా ఉండకూడదు, అప్పుడే మిగిలినటువంటి భూభాగంలో ఉన్నటువంటి చెట్ల యొక్క లాభాన్ని మనము పొందగలుగుతాం. అందుకనే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు చెట్లను రక్షించాలి, కానీ ఎంత చెట్లు అవసరమైతే అంత చెట్లు మాత్రం కంపల్సరిగా ఉండాలి, వృక్షాలు. కానీ మనుషులు కూడా నివసించటానికి వీలు లేకుండా ఉండే విధంగా చెట్లు ఉండకూడదు. అయితే ఈ సమస్త భూమి కూడా ఈ విధంగా చెట్లతో ఈ వృక్షాలతో ఆక్రమింపబడి ఉండడాన్ని చూసినటువంటి ప్రచేతసులకి కోపం వచ్చింది. ఈ కోపంతో వాళ్ళకున్నటువంటి తపస్సు యొక్క శక్తిని ఉపయోగించి వాళ్ళ నోటి ద్వారా అగ్నిని తీసుకొచ్చి ఆ అగ్నితో పాటు వాయువును కూడా తీసుకొచ్చి ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా దగ్ధం చేయాలని ప్రయత్నం చేశారు. అంటే భక్తులు కదండి కోపం ఎలా వస్తుంది అనంటే భక్తులకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఇది భూమిని
చివరికి సస్యశ్యామలంగా ఉంచటం కూడా భక్తుడైనటువంటి క్షత్రియుడైనటువంటి భక్తుడు భక్తుడు ప్రచేతస్ అంటే క్షత్రియులు కూడా. కాబట్టి వీళ్ళ యొక్క ధర్మం కూడా ఏమిటి అంటే భూమి మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండాలి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. అది జరగనప్పుడు వాళ్ళకి కోపం రావడం అనేటువంటిది సహజం. అయితే ఇది ఒక్కొక్కసారి కోపము అతిక్రమించినప్పుడు ఇంకొక భక్తుడు వచ్చి వాళ్ళకి అయ్యో అలా చేయకండి అని చెప్తే వీళ్ళు ఆల్రెడీ భక్తులు కాబట్టి వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు దాన్ని అర్థం చేసుకోగలరు అంటే రియలైజ్ అవుతారు, చాలా ఈజీగా రియలైజ్ అయిపోతారు, ఆ కోపాన్ని అలానే కంటిన్యూ చేయరు. అలా అదేవిధంగా ప్రచేతసులకి వచ్చినటువంటి కోపం చూసి చంద్రుడు అంటే సోముడు, సోముడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అంటే వృక్షాలన్నిటికీ కూడా రాజు సోముడు అక్కడికి వచ్చి ప్రచేతసుల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. మీరు ఇలా మొత్తం అడవిని దగ్ధం చేయటం కరెక్ట్ కాదు, మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు భూమండలం వరకు మీరు ఎంత ఏ భూమండ ఎంత భూభాగం అవసరమో అంత భూభాగం వరకు వృక్షాలని తీసేస్తే పర్వాలేదు, కానీ సమస్త వృక్షాలని తీసేయడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం చెప్పారు. ఇంతకు ముందు కూడా చూడండి భక్తులు కోపపడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ విత్డ్రా అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ధ్రువుడికి కూడా కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది ధ్రువుడికి కోపం? తన సోదరుడిని యక్షులు బంధించి చంపేసినప్పుడు యక్షుల మీద కోప్పడ్డాడు, యక్షుల మీద ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. గుర్తుందండి ఎస్ ఎలా ప్రభు చేశారంటే ఒక యక్షుడు చేసినటువంటి కర్మకి సమస్త యక్ష లోకం మొత్తం కూడా నాశనం అయ్యే విధంగా ధ్రువుడు యుద్ధం చేశారు. సో అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ పరామర్శించినప్పుడు అప్పుడు ధ్రువుడు మళ్ళీ శాంతపడ్డాడు. అదేవిధంగా పరీక్షన్ మహారాజు పుత్రుడైనటువంటి జనమేజయ మహారాజు కూడా అలానే కోపాన్ని ప్రదర్శించారు. జనమేజయ మహారాజు పరీక్షన్ మహారాజుకు పుత్రుడు, ఆయన కూడా గొప్ప భక్తుడు, ఆయన కూడా సస్యశ్యామలంగా భూమిని మొత్తం కూడా పాలించాడు పరీక్షన్ మహారాజు తర్వాత. అయితే ఆయన ఎందుకు కోపం వచ్చింది అంటే పరీక్షన్ మహారాజుని ఒక పాము కాటుతోటి చంపబడ్డాడు. పరీక్షన్ మహారాజుకి శాపం ఉంది కదా, 7 రోజుల్లో పాము కాటుతోటి చచ్చిపోబడతాడు. అందుకని ఈ భాగవతం మొత్తం కూడా పరీక్షన్ మహారాజుకి వివరించడం అనేటువంటి జరిగింది. అప్పుడు కూడా జనమేజయ మహారాజుకి కోపం వచ్చింది. ఆయన సమస్త లోకంలో ఉన్నటువంటి సర్పజాతి మొత్తాన్ని నశింపచేయాలని సర్పయాగం చేస్తారు. ఆయన చేసినటువంటి ఆ యజ్ఞంలో లోకంలో ఉన్నటువంటి ప్రతి పాము తనంతటికి తానుగా వచ్చి అగ్నికి ఆహుతయిపోతుంది. చివరికి తక్షకుడు, ఇంద్రుడి యొక్క మిత్రుడు, ఇంద్రుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి తక్షకుడు కూడా ఇక ఆపుకోలేకపోతారు. ఇంద్రుడి రక్షణలో ఉన్నటువంటి తక్షకుడు తను తాను రక్షించుకోవడం కోసం ఇంద్రుడి సింహాసనానికి చుట్టేసుకుంటాడు. లేకపోతే ఈ యజ్ఞంలో వాళ్ళు పలికినటువంటి ఈ యొక్క మంత్రాలకి ఈ తక్షకుడు అయస్కాంతంతో ఏ విధంగా అయితే ఆకర్షింపబడుతుందో ఈ మంత్రాలకి అలా సర్పాలన్నీ ఆకర్షింపబడి వచ్చి యజ్ఞంలో పడిపోతాయి. సో తక్షకుడు కూడా అలానే వచ్చేస్తున్నారు. ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకొని ఉన్నటువంటి తక్షకుడు ఇంద్రుడి సింహాసనంతో సహా వచ్చేస్తుంది. అంటే తక్షకుడు రక్షించాలి అని అంటే ఇంద్రుడు కూడా అగ్నిలో దూకాలి. సో అలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి జనమేజయ మహారాజుని శాంతించమని కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భక్తులకు కోపం రాదని కాదు, కోపం వస్తుంది, కోపం రాకుండా ఎవరికీ ఉండదు, కానీ ఆ కోపానికి హద్దులు ఉంటాయి. ఆ కోపం అనేటువంటిది మళ్ళీ ఉపసంహరించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇంకొక భక్తుడి సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఇంకొక భక్తుడు దానిని నివారించడానికి ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా ఇక్కడ ప్రచేతసులకు కూడా కోపం వచ్చింది. ప్రచేతసులకు వచ్చినటువంటి కోపాన్ని సోముడు అంటే చంద్రుడు నివారించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక వృక్షాలు పెంచినటువంటి వృక్షాల మధ్యలో పెరిగినటువంటి ఒక పుత్రిక, యాక్చువల్గా ఇక్కడ మనకి ఆమె పేరు ఇచ్చారు, ఏం పేరండి? మంగళన ప్రమలోచ ప్రలో ప్రమలోచ ప్రమలోచ ప్రభు విమలోచన విమలోచన అప్సరస ఆమె ఆసిక్ నేను
ఆశిక్నేని పంచజన్య తనయకు ఆశిక్నేని అని ఇచ్చారు. ఓకే, సోముడు ప్రచేతస్సును గావించి వృక్ష వినాశకాలను ఏమంట ప్రమ్లోచ అను అప్సరసకు పుట్టినటువంటి సౌందర్యవతకు కన్యను వసగను ప్రచేతస్సును వీర్యంచే దక్షుడు ఆమెకు కడుపున కొట్టాడు. ప్రమ్లోచ, ప్రమ్లోచ అనేటువంటి ఆమె ఒక అప్సరస. అంతకు ముందు పండు మహర్షి అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఆ ఘోరమైనటువంటి తపస్సును విఫలం చేయాలి అని చెప్పేసి ఇంద్రుడు ప్రమ్లోచ అనేటువంటి అప్సరసను పంపించడం జరుగుతుంది. అప్పుడు ప్రమ్లోచకి అతను ఆ మహర్షికి కలిగినటువంటి పుత్రిక, ఆమె పేరు మళ్ళీ మనం వస్తుంది చూద్దాము. సో ఆమె పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఆమె పుట్టిన తర్వాత ఇంకా ఇంద్రుడు పంపించినటువంటి పని అయిపోయింది అప్సరసకి. ఆయన యొక్క తపస్సుని భగ్నం చేయడం అనేటువంటిది ఆమె పని, ప్రమ్లోచ పని. సో అది అయిపోయింది. సో నేను అప్సరసని, సో నేను పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం ఇది నా బాధ్యత కాదు. సో నీ యొక్క తపస్సుని విఫలం చేయడం కోసం నేను వచ్చేసాను, నీ ద్వారా పుత్రికను కన్నాను, ఇప్పుడు నీ తపస్సు విఫలం అయిపోయింది, ఇప్పుడు నా పని అయిపోయింది, నా మిషన్ అయిపోయింది, నేను మళ్ళీ నీ ఇంద్రలోకానికి వెళ్ళిపోతాను. అప్సరస్ కదా, ఆమె మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది, కూతురుని అక్కడే వదిలేసింది. మరి మహర్షి కూడా, ఆయన గొప్ప మహర్షి, ఆయన ఎలా పిల్లల్ని పెంచుతారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. సో పాపం ఈ కూతురు అలా అడవిలో ఉండిపోతుంది. అక్కడ ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అడవిలో చంద్రుడు ఆమె నోట్లో ఏలు పెట్టి ఆమె ఏడుపు ఆపేస్తాడు. ఆ విధంగా చంద్రుడి యొక్క రక్షణలో ఆమె ఆ అడవిలో పెరుగుతూ ఉంది అన్నమాట. ఆమెను తీసుకొచ్చి ప్రచేతసులకు ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ప్రచేతసుల యొక్క కోపాన్ని చంద్రుడు చల్లార్చడం జరుగుతుంది. ఆమెకి ప్రచేతసులకి కలిగినటువంటి సంతానం. యాక్చువల్గా ప్రచేతసులు తపస్సు చేసినప్పుడు కూడా హరే కృష్ణ ప్రభు, మారీషా మారీషా ప్రభు. మారీషా, ఓకే. సో ఈమె ప్రచేతసులు తపస్సు చేస్తున్నప్పుడు కూడా భగవంతుడు ప్రత్యక్షమయ్యి మీకు ఒక సౌందర్యవతి అయినటువంటి భార్య కలుగుతుంది, ఆమె ద్వారా మీరు ప్రజా సృష్టిని కావించండి ఫర్దర్గా అనేటువంటి విషయం చెప్తారు. ఇదే కదండి అసలు యాక్చువల్గా బ్రహ్మ చేస్తున్నటువంటి గౌణ సృష్టి కారణమే, గౌణ సృష్టి యొక్క పర్పసే ఇదంతా. గౌణ సృష్టి కారణంగానే ఇదంతా కథలన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రచేతస్సులతోటి ఆగకూడదు కదా, ప్రచేతస్సుల నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది ఏర్పడాలి. మళ్ళీ వందల మంది వేల మంది ప్రజాసృష్టి జరగాలి. ప్రజాసృష్టి జరగడాలి జరగాలి అని అంటే మళ్ళీ ఇంకొక ప్రజాపతి పుట్టాలి. ఇంకొక ప్రజాపతి పుట్టాలంటే ప్రచేతస్సులే మిగిలి ఉన్నారు ఇప్పుడు. అందుకనే ప్రచేతస్సులకి ఈ మారీష అనేటువంటి అందమైనటువంటి కన్యని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఈ ప్రచేతస్సులకి మారీషకి పుట్టినటువంటి పుత్రుడే దక్షుడు. దక్షుడు సమస్త లోకాన్ని కూడా బాగా పరిపాలిస్తారు. ఈ దక్షుడే ఇంతకు ముందు దక్షుడు కూడా సేము. ఆ దక్షుడు అది ఇంతకు ముందు జన్మ, ఇప్పుడు కొత్త జన్మ, ఇది రెండవ జన్మ దక్షుడికి. సో దక్షుడి ద్వారా ఈ యొక్క సమస్త పాలన జరుగుతున్నప్పుడు దక్షుడికి తృప్తి లేదు. దక్షుడు ఇంకా ప్రజాసృష్టిని చేయలేకపోతున్నాను అనేటువంటి బాధలో ఉన్నాడు. ఇంకా ప్రజా ఉత్పత్తి జరగలేదు అనేటువంటి బాధలో ఉండి తను కొంతకాలం పాటు మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు దక్షుడు. ఎంతకాలం చేశారంట అంటే 2 మన్వంతరాల కాలం పాటు తపస్సు చేశారు. సో 2 మన్వంతరాల కాలం పాటు తపస్సు చేసినటువంటి దక్షుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. నా వెనకాల కనిపిస్తున్నారు దక్షుడు, అష్టభుజ రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు. సో దక్షుడికి ప్రత్యక్షమై వరం ఇచ్చేశారు. ఓకే, నువ్వు ప్రజాసృష్టిని కావించడానికి అవసరమైనటువంటి మైథున భోగం చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి పిల్లల్ని వృద్ధి చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పి ఆయన వెళ్తారు. ఆ తర్వాత ఆయనకి పిల్లలు పుడతారు. ఎంతమంది పుడతారు అది ఈ అధ్యాయంలో వస్తుంది. ఈ పుట్టిన పిల్లలందరినీ కూడా నెక్స్ట్ అధ్యాయంలో నారదులు భక్తుల్ని చేసేస్తారు, సన్యాసులుగా మార్చేస్తారు, బ్రహ్మచారులుగా మార్చేస్తారు. సో అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మనం చూద్దాం. సో ఇది ఇక్కడ దక్షుడు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు భగవంతుడికి స్తుతి చేస్తారు, అదే హంసగుహ్య స్తోత్రం. ఈ హంసగుహ్య స్తోత్రము అనేటువంటిది ఏదైతే ఉందో అది దక్షుడు అప్పటికప్పుడు కవిగా ఆయన తన నోటి ద్వారా పలికినటువంటి పలుకులు మాత్రమే కాదు అవి. అంటే హంసగుహ్య స్తోత్రము అనేటువంటిది తన సొంత రచన కాదు, అది వేదాలలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి స్తోత్రాలన్నీ కూడా తీసుకొచ్చి ఆయన హంసగుహ్య స్తోత్రంగా ఆయన మార్చి దాన్ని పలకడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈయన చేసినటువంటి స్తుతి ఏదైతే ఉందో అది ఈయన సొంత వాక్యాలు కాదు,
ఇవి వేదాలలో చెప్పబడినటువంటి భగవంతుణ్ణి కీర్తించినటువంటి శ్లోకాలు. అవే శ్లోకాలు ఈయన మళ్ళీ రిపీట్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్తుతికి ప్రసన్నమైనటువంటి భగవానుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయనకి వరం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అదంతా కూడా మనం ఈరోజు చూద్దాం. ఓకే, హరే కృష్ణ. మొదటి శ్లోకంతో ఈరోజు మొదలు పెట్టామండి. శ్రీరాజోవాచ దేవాసురనృణాం సర్గో నాగానాం మృగపక్షిణాం సామాసికస్త్వయా ప్రోక్తో యంతు స్వాయం భువేంతరే తస్యైవ వ్యాసమిచ్ఛామి జ్ఞాతుం తే భగవన్ యతాం సర్గం యమాశక్త్యా ససజ్జా భగవాన్ పరః లక్ష్మీ సత్యవతి మాత. హరే కృష్ణ ప్రభుజీ, చదనా ప్రభుజీ. ధన్యుడగు రాజు సుఖదేవ గోస్వామితో ఇట్లు పలికెను. దేవా, దేవతలు, దానవులు, మానవులు, నాగులు, పశుపక్ష్యాదులు స్వయంభూమనువు కాలమున సృష్టింపబడిన దైనమును నీవు క్లుప్తముగా తృతీయ స్కందమున వివరించి ఉంటివి. దానిని ఇప్పుడు నేను విశదముగా తెలిసి కొనగోరుచున్నాను. ఏ శక్తిచే భగవానుడు గౌణ సృష్టిని కలుగజేసెనో దానిని కూడా నేను తెలుసుకొని కోరుదును. సో ఏ విధంగా ఇక్కడ చెప్తున్నారు అంటే, రాజు ఎవరండి? రాజు అంటే పరీక్షన్ మహారాజు. ఓకే, పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామితో పలికారు. ఇంతకుముందు ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయి. ఇంతకుముందు చాలా మంది వంశాల వంశ చరిత్ర, స్వయంభవ మను యొక్క వంశ చరిత్రలు మొత్తం చెప్పుకుంటూ వచ్చావు. అందులో కొంతమంది దానవుల్ని చెప్పావు, అంటే వేణు మహారాజు గురించి చెప్పాడు కదా. సో వీణరాజు కూడా అందులో ఒకడు. సో వీణరాజుని ఏ విధంగా, ఏ వీణరాజు ఏ విధంగా పాలన చేశారు, వీణరాజు ఏ విధంగా విధ్వంసకరంగా పాలన చేశారు, వీణరాజుని ఏ విధంగా నశించిపోయేలాగా బ్రాహ్మణులు ఏ విధంగా ఆయన్ని చంపేశారు, వీణరాజు ద్వారా మళ్ళీ మహారాజు ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా అంటే గొప్ప గొప్ప రాజుల కథలు చెప్పాము, గొప్ప గొప్ప భక్తుల కథలు చెప్పాము, గొప్ప గొప్ప భగవంతుడి యొక్క అవతారాలు చెప్పాము, చివరికి అసుర గుణాలను కలిగినటువంటి వ్యక్తులను కూడా చెప్పాము. ఇప్పుడు ఈ గౌణ సృష్టి మిగిలింది ఏ విధంగా కంటిన్యూ అయింది అనేటువంటి విషయం మళ్ళీ ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చెయ్యి అని ఇక్కడ ప్రశ్నించారు. ఓకే, ఆ తర్వాత మనకి సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ప్రచేతసుల దగ్గర ఆపినటువంటి స్టోరీని ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారు. శ్రీ సూత ఉవాచ. ఇది సంప్రశ్నమాకర్ణ్యాకర్ణ్య రాజర్షేర్భాదరాయణి ప్రతినంద్యా మహాయోగీ జగాధా ముని సప్తమాః సుజాత మాతృ. హరే కృష్ణ ప్రభుజీ. సూత గోస్వామి పలికెను, ఓ మునులారా మునులారా, నయమిషారణ్యమున సమకూడిన వారు మహాయోగియగు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు రాజు ప్రశ్నను విని అతనిని అభినందించి ఇట్లు సమాధానం అసగను. హరే కృష్ణ ప్రభు. మళ్ళీ ఇది ఎక్కడి గురించి మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? సూత గోస్వామి చెప్తున్నారు. నైమిషారణ్యంలో సూత గోస్వామి సౌనకాది మునులకి తెలియజేస్తున్నారు. ఓకే, సో ఆయన ఏం చెప్పారు? సుఖదేవ గోస్వామి ఏదైతే పరీక్షిత్ మహారాజుకి చెప్పారో అదే విషయాన్ని వీళ్ళకి తెలియజేశారు. కాబట్టి
ఈ విషయాన్ని నాకు ఆయన ఏం చెప్తున్నారు శ్రోతకు వచ్చిన అంటే మళ్ళీ పరీక్షణ్ మహారాజ్ చెప్పడం మొదలు పెట్టారు అనేటువంటి విషయం, సారీ పరీక్షణ్ మహారాజ్ ప్రశ్నించినటువంటి ప్రశ్నకి సమాధానంగా సుఖదేవ గోస్వామి మళ్ళీ వివరిస్తున్నారు అని శ్రోత గోస్వామి సౌనకాదిమునులకి తెలియజేస్తున్నారు. నైమిషారణ్యంలో సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడారో చూద్దాం. శ్రీ సుఖవాచ యదా ప్రచేతస పుత్రాం దశ ప్రాచీన బర్హిషు అంత సముద్రాదున్మగ్నా దదృశుర్ఘాం ధ్రుమైర్వృతాం హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను జలాంతర గర్భమున తపస్సును ఆచరించిన ప్రాచీన బర్హి యొక్క పదుగురు సుతులు జలము నుండి బయటకు వచ్చి వచ్చినంతట ధరణీ తలమంత ఈ వృక్షముద కప్పబడి ఉండుట గాంచిరి. ప్రాచీన బర్హి పశువతను కూడినట్టు యజ్ఞములు నిర్వహించినప్పుడు కరుణతో నారదముని ఆ కార్యము నాపమని అతనికి బోధించును. నారదుడు తెలిపిన విషయమును చక్కగా అవగతము చేసుకుని ప్రాచీన బర్హి పిమ్మట రాజ్యమును వీడి తపో నిర్వహణములకు అడవికి వెళ్ళిను. ఆ సమయమున అతని పదుగురు సుతులు జలమునందు తపో నిష్ఠిలో ఉండిరి. అందుచే రాజ్య పరిపాలనను గాంచుటకు రాజు కరువయ్యిను. ఆ పదుగురు పుత్రులు అనగా ప్రచేతసులు జలము నుండి బయటికి వచ్చి వచ్చినంతట దరిద్రి అంత వృక్షముల నిండి గాంచిరి. ఆహారోత్పత్తికి అవసరమైన వ్యవసాయము ప్రభుత్వము నిర్లక్ష్యపరిచినప్పుడు ధరణి అనవసరమైన వృక్షములతో నిండగలదు. ఫల పుష్పములు నిచ్చెడి వృక్షములు అవసరమైనవే గాని మిగిలిన వృక్షములు అనవసరమవును. అటువంటి అనవసరమైన వృక్షములను వంట చెరుకుగా వాడవచ్చు. ఆ విధముగా నేలను శుభ్రపరిచి వ్యవసాయం ఉపయోగించవచ్చు. కృషి గోరక్ష్యం వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని భగవద్గీత 18.44 యందు తెలపబడినట్లు వ్యవసాయము మరియు గోరక్షణము వైశ్యులు స్వభావ కర్మలు. మూడవ వర్ణము చెందిన వైశ్యులు అనగా బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని కానట్టి వారు యుక్తముగా తమ తమ కార్యములలో నెలకొనులాగున చూచుట ప్రభుత్వం బాధ్యత మరియు క్షత్రియులు బాధ్యత. క్షత్రియులు మానవుల రక్షణకై ఉద్దేశింపబడగా వైశ్యులు అవసరమైన పశువులను విశేషముగా గోవులకు పరిరక్షించుటకే ఉద్దేశింపబడి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ప్రచేతస్సులో జలాంతర్భూ భాగంలో తపస్సును చేసి తిరిగి వచ్చే సమయానికి భూమండలం మొత్తం కూడా వృక్షాలతో కప్పబడిపోయి ఉంది అంటున్నారు. సో అలా ఉండటాన్ని ప్రచేతస్సులు చూశారు. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అని అంటే వృక్షాలు మంచివే, ఫలాలు పుష్పాలు ఇచ్చేటువంటి వృక్షాల వరకు మంచివి, మిగిలినటువంటి వృక్షాల వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. అలాంటి వృక్షాలని వంట కలపగా ఉపయోగించుకోవడం అనేటువంటిది అవసరం. ఎందుకంటే అలాంటి వృక్షాలను తీసేస్తేనే ఆ వృక్షాల భాగంలో అవసరమైనటువంటి ధాన్యాన్ని పండించేటువంటి పొలాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ ధాన్యం ద్వారా ప్రజలు రక్షింపబడతారు, ప్రజలకి ఆహారం దొరుకుతుంది. ఇది రాజు యొక్క బాధ్యత. ఈ విధంగా చూడడం, అవసరమైన చోట అనవసరమైనటువంటి వృక్షాలను తొలగించడం అనేటువంటిది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఈ విధంగా క్షత్రియులు ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు వైశ్యులు అక్కడ వ్యవసాయం చేసి పశువులని రక్షిస్తారు, బ్రాహ్మణుల్ని రక్షిస్తారు. అలా చేయాలి అంటే భూమి ఎంతవరకు అవసరమో అంతవరకు వృక్షాలు లేకుండా ఉండాలి, జీవనానికి అనువైనటువంటి ప్రదేశంగా ఉండాలి. అది రాజు యొక్క బాధ్యత. అందుకనే ప్రచేతసులకి ఇక్కడ వృక్షాలు ఉండడం అనేటువంటిది నచ్చలేదు. కాబట్టి మనకి ప్రభుత్వాల వారు కూడా అలానే చెప్తున్నారు, కానీ వృక్షాలను నరకకూడదు అని చెప్పేసి ప్రజలు బ్రతకడానికి కూడా వీలు లేకుండా వృక్షాలు ఉండే విధంగా చూడకూడదు. అవసరమైనంత వరకు వృక్షాలు లేకుండా చూసుకొని ఆ భాగంలో మనం వ్యవసాయం చేయడానికి అనువైన విధంగా మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. ధ్రుమేభ్యః క్రుధ్యమానాస్తే చూడండి. హరే కృష్ణ ప్రభుజీ దండావత్ ప్రణామం. ప్రభు పాదుల వారి భావము
జలమనందు దీర్ఘకాలము తపస్సు చేసిన కారణమున ప్రదేశులకు వృక్షముల పట్ల తీవ్ర కోపము కలిగెను. వారిని భస్మీపటలం చేయకూర్చు వారి నోటి నుండి అగ్నిని వాయువును సృష్టించిది. భాష్యమంటారా ప్రభు? భాష్యం, తీవ్ర తపమును ఆచరించిన వారికి గొప్ప యోగశక్తి కలిగినని చెట తపోదీపి తమన్యవహ అను పదము సూచించుచున్నది. ఆ విషయము ప్రత్యేదేశుల విషయమును నిరూపితమైనది. వారు తమ నోళ్ల నుండి వాయువును అగ్నిని సృష్టించిది. కానీ భక్తులు తీవ్ర తపస్సును ఆచరించినప్పటికీ విమన్యవహ మరియు సాధవహ అయ్యుందురు, అనగా వారికి ఎన్నడను కోపం కలగదు. వారు ఎల్లప్పుడూ సద్గుణ భూషితులే. భాగవతం 3.25.21 అంటే వారిని గూర్చి ఇట్లు చెప్పబడినది. తితిక్షవాకారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రువః శాంతాః సాధవః సాధుభూషణాః. సాధుపురుషుడు అంటే భక్తుడు ఏనాడును క్రోధము చెందడు. వాస్తవునకు తపస్సును ఆచరించిన భక్తులు నిజమైన లక్షణములు క్షమాగుణమే. తపస్సు వలన వైష్ణవునికి గొప్ప శక్తి కలిగినప్పటికీ తన కష్టం కలిగించినప్పుడు అతను క్రుద్ధుడు కాడు. ఎవడేని తపస్సును అనుభవించినను వైష్ణవుడు కాని చేతను ఎందు సద్గుణములు వృద్ధి చెందవు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు రావణుడు కూడా గొప్ప తపస్సును ఆచరించి ఉండేది. కానీ ఆ తపస్సును వారు తమ దాన పవిత్రను ప్రదర్శించడానికే వనరించి ఉండేది. భగవన్నామను ప్రచారం కావించినప్పుడు వైష్ణవులు పలువురు విరోధం ఎదుర్కొనవలసి వచ్చును. అయినను ప్రచారమునందు వారు కోపము చెందరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించేది. ఆ విషయమున ఆయన తృణాదపి శ్రీచేవ తరోరపిన సహిష్ణున అమానిన మానదేవ కీర్తినే సదాహరి హరిహి అని సూత్రముగా తెలియజేసిరి. తనను తృణము కన్నను హీనముగా తలచుచు వినమ్రమగు మానక స్థితితోనూ నిజాహంకార రహితుడై ఇతరులను గౌరవింపక సంసిద్ధుడై ఉండి తరువు కన్నను అధికమగు ఓర్పుతోనూ మనుషుడు హరినామమును ఉచ్చరించవలెను అని దాని భావము. హరినామ ప్రచారంలో పాల్గొని వారు తృణము కన్నను ఎక్కువ అణుకువతోనూ తరువు కన్నను ఎక్కువ ఓర్పుతోనూ ఉండవలను. అప్పుడే వారు కృష్ణ మహిమలను ఎటువంటి కష్టము లేకుండా ప్రచారం చేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. సో ప్రచేతస్సులు ఎప్పుడైతే జలం నుంచి దీర్ఘకాలం తర్వాత తిరిగి వచ్చేసారో అక్కడ చూసినటువంటి వృక్షాల మొక్కల క్రోధాన్ని ప్రదర్శించారు. వాటన్నిటినీ కూడా భస్మీపటలం చేయటం కోసం వారి నోటి నుంచి అగ్నిని వాయువుని సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఎలా వచ్చినాయి అగ్ని వాయువు వాళ్ళ నోటి నుంచి అని అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేసినటువంటి వ్యక్తులకి సిద్ధులు రావడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. సిద్ధులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే సిద్ధులు అనేటువంటివి తపస్సు యొక్క లక్ష్యం కాదు. సిద్ధులు అనేటువంటి తపస్సు చేస్తే వచ్చినటువంటి బై ప్రోడక్ట్. కాబట్టి సిద్ధులే లక్ష్యంగా చేసుకుని తపస్సులు చేసేటువంటి వాళ్ళు నిజంగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాదు. సిద్ధులు పొందాము అని అంటే మా యోగ విధానం పూర్తి అయిపోయింది అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళది భక్తి అవ్వదు. వాళ్ళు చేసినటువంటి తపస్సు భక్తిగానే పరిగణింపబడదు. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు కూడా కొంతమంది తపస్సులు చేశారు. హిరణ్యకశిపుడు రావణుడి గురించి ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. వాళ్ళు చేసినటువంటి ప్రదర్శన వల్ల వాళ్ళకు వచ్చినటువంటి సిద్ధులు కానీ శక్తులు కానీ వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. దానవ ప్రవృత్తి అది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు తపస్సు యొక్క శక్తిని ఉపయోగించుకున్నారు. కానీ ప్రచేతసులు ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి కోపము, వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈ యొక్క సిద్ధి ఏదైతే ఉందో అది స్వప్రయోజనం కోసం కాదు. వీళ్ళు ఈ వృక్షాలని భస్మం చేయాలి అని అనుకోవడం యొక్క ఉద్దేశం ఈ ఈ భూమి మీద ప్రజలెవరూ లేకుండా అయిపోయింది, ప్రజలను కూడా ఉత్పత్తి చేయడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత అనేటువంటి భావనలో వాళ్ళు ఈ వృక్షాలను కూడా భస్మం చేయాలి అని అనుకున్నారు. తప్ప వీళ్ళు అసుర ప్రవృత్తితో చేయలేదు. అది వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా. అయితే ప్రచేతసులాంటి గొప్ప వాళ్ళు క్రోధానికి గురి అయ్యారు అని అంటే అలాంటి క్రోధము వాళ్ళకి వాళ్ళని చూసి మనం కూడా క్రోధపడాలి అని కాదు దాని ఉద్దేశం. వాళ్ళ క్రోధం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా భగవత్ సేవే. అలానే వాళ్ళు క్రోధానికి గురి అయిన వాళ్ళు వాళ్ళు ఆ క్రోధం నుంచి కంట్రోల్ చేసుకోగలరు. ఆ క్రోధంలో వాళ్ళు ఏమి మనలో తప్పులు చేసేటువంటి ప్రవృత్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు గొప్ప భక్తులు.
కాబట్టి క్రోధము అనేటువంటిది భక్తులకి మంచిది కాదు. అందుకనే మనకి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో రుణాదపి సునీ చేవ అనేటువంటి శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే మనము మనల్ని మనం ఎప్పుడైతే గడ్డి పూచ కంటే తక్కువగా చూసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా మనల్ని నిందించినా కానీ ఆ నింద అనేటువంటిది మనల్ని మనం ఆల్రెడీ గడ్డి పూచ కంటే తక్కువగా మనం అనుకున్నప్పుడు ఇతరులు మనల్ని చేసేటువంటి నింద పెద్ద గొప్పగా అనిపించదు, దాన్ని స్పందించాలి అని అనిపించదు. కాబట్టి నిందలకి స్పందించకుండా ఎవరైనా సరే నిందలు చేస్తే నిందలకి స్పందించకుండా మనము మనల్ని గడ్డి పూచ కంటే కూడా తక్కువగా చూసుకొని మనము భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన మాత్రమే చేయటంలో చేసేటప్పుడు ఇలాంటి ఒక భావన కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనం భక్తిలో పురోగమిస్తాము అని చైతన్య మహాప్రభు మనకి ఆయన శిక్షాష్టకం ద్వారా ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలా లేకపోతే మనం విద్యాహంకారాన్ని ప్రదర్శించినట్లు అవుతుంది. కాబట్టి అలా చేయకుండా ఓర్పుతో ఉండాలి, అప్పుడే కృష్ణ మహిమలను కూడా మనము చాలా గొప్పగా ప్రచారం చేయగలుగుతాం. లేదు అని అంటే మనం వెళ్ళిన ప్రతి చోటకి కూడా మనం శత్రుత్వాన్ని పెంచుకుంటూ మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మనం గొడవలు పెట్టుకుంటూ వచ్చామనుకోండి మన మాట ఎవరు వింటారు? ఎవరు వింటారు. సో మన మాట వినాలి అంటే మనం ముందు వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతోటి కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటే అప్పుడు మనం కృష్ణ ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. తాభ్యాం నిర్దహ్యమానాంస్తాం అపలభ్యా కురు ద్వః రాజోవాచ మహాన్ సోమో హరే కృష్ణ ప్రభు. ఓ పరీక్షన్ మహారాజా, వృక్షరాజు చంద్రుడు అంటే సోముడు వనస్పతులకు పోషకుడు కనుక అగ్ని వాయువులు వృక్షములను దగ్ధము చేయుటను గాంచి మిగుల కరుణాహృదయులై రచేతసులు కోపమును శాంతింపజేయుటకు ఇట్లు పలికెను. భాష్యము: చంద్రలోక అధిష్టాన దేవతయే విశ్వమందలి సమస్త వృక్షజాలము యొక్క పోషకుడని ఈ శ్లోకమును బట్టి అవగతమవుచున్నది. చంద్రకాంతి వలనే వృక్షములు మొక్కలు చక్కగా పెరగగలవు. కనుక చంద్రలోకమున వృక్షజాలమే లేదని నామమాత్ర శాస్త్రజ్ఞులు చంద్రలోక యాత్రలు వెల్లడి చేసినచో దాన్ని మనమెట్లు అంగీకరించగలము. సోమో వృక్షాధిష్టాత సయేవ వృక్షాణాం రాజాః. చంద్రలోక అధిష్టాన దేవతయ్యగు సోముడే వృక్షపతి అని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. వృక్షజాలమును పోషించువాని లోకమునందే వృక్షములు లేవనడి విషయమును మనం ఎట్లు విశ్వసింపగలము? హరే కృష్ణ. హరే కృష్ణ. సో వృక్షాలకి రాజు వృక్షపతి ఎవరు అంటే సోముడు, అంటే చంద్రుడు. సో చంద్రుడు వృక్షాలకి రాజు, చంద్రుడి వల్లనే వృక్షాలు పెరుగుతున్నాయి, చంద్రుడు వల్లనే వృక్షాలలో ఉంచి మనకు వస్తున్నటువంటి పండ్లైనా ఫలాలైనా వాటి వల్లనే మనకి వృక్షాల ద్వారా వస్తున్నటువంటి వనస్పతులు కూడా, అంటే ఇవన్నీ లేకపోతే మనం అందరం బ్రతకలేము. కాబట్టి చంద్రుడు వృక్షాలకి అధిపతి, కాబట్టి వృక్షాలకి ఏదైనా హాని కలిగితే చంద్రుడు స్పందిస్తారు. ఇప్పుడు ప్రచేతసులు చేస్తున్నటువంటి వృక్షాలకి హాని ఏదైతే ఉందో దాన్ని నివారించడం అనేటువంటి చంద్రుడు బాధ్యతగా తీసుకున్నారు. ఇక్కడ మనకి వృక్షాలకి రాజు అయినటువంటి వృక్షాలకి అధిష్టానమైనటువంటి చంద్రుడు యొక్క లోకంలో వృక్షాలు లేకుండా ఉంటాయా? చంద్రుడు యొక్క లోకంలో కూడా వృక్షాలు ఉంటాయి, కానీ మన భౌతిక శాస్త్రజ్ఞులు వాళ్ళ ప్రయోగంలో చంద్రలోకానికి వెళ్ళి చంద్రలోకంలో వృక్షాలు లేవు అని చెప్తే మనం దాన్ని అంగీకరించకూడదు అని ఇప్పుడు మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయనే వృక్షాలకి రాజు అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా తెలియజేశారు. కాబట్టి ఆయన లోకంలో వృక్షాలు లేకుండా ఉండవు, వృక్షాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి చంద్రుడు ఇప్పుడు ప్రచేతసులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనేభ్యో ద్రోగ్ధుమర్హత వివర్ధయిషవో యూయం ప్రజానాం పతయ స్మృతాః
హరే కృష్ణ ప్రభుజీ, మహాభాగులారా, దీనములైన ఈ వృక్షములు దగ్ధము చేసి నశింపచేయుట మీకు తగదు. సమస్త ప్రజల పురోభివృద్ధిని కోరుచు వారికి రక్షకులుగా పనిచేయుట మీ కర్తవ్యము. భాషము: కేవలము మానవులకే గాక పశువులు, వృక్షములు మొక్కలతో పాటు సమస్త మగువ ఇతర జీవులకు రక్షణము నొసగడి బాధ్యత ప్రభుత్వమునకు లేదా రాజునకు కలదని ఇచట సూచితమైనది. ఏ జీవిని కూడా వ్యర్థముగా చంపరాదు. హరే కృష్ణ ప్రభు. సో చంద్రుడు ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో చూడండి. ప్రత్యేతస్సులతో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేతస్సుల్ని ముందు మహాభాగులారా అనేటువంటి విషయం అంటే గొప్పవాళ్ళు. ఇంకొకటి, వాళ్ళు ఇప్పుడు చక్రవర్తులు కూడా, అంటే రాజులు కూడా. ఒక రాజు యొక్క బాధ్యత ఏంటి? తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడడం. అలాంటప్పుడు మీరు చేస్తున్నటువంటి పని దానికి విరుద్ధమైనటువంటి పని. ఎందుకంటే వృక్షాలు, జంతువులు కూడా ప్రజలే. రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు మాత్రమే ప్రజలు కాదు, రాజ్యంలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ప్రజలే. అంటే వృక్షాలు, పశువులు, పక్షులు, జలచరాలు అన్నీ కూడా రాజుతో రక్షింపబడాల్సినటువంటివి. ఎందుకంటే ప్రజలందరినీ రక్షించడం రాజు బాధ్యత, అంటే వీళ్ళందరూ కూడా ప్రజల్లో భాగమే అని చంద్రుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా వృక్షాలన్నింటినీ చంపేయడం అనేటువంటిది న్యాయం కాదు, మీరు మీ ధర్మాన్ని కరెక్ట్గా నెరవేర్చటం లేదు అని ఒక చంద్రుడు చెప్తున్నారన్నమాట. అంటే ఒక భక్తుడికి కోపం వచ్చినప్పుడు ఇంకొక భక్తుడు ఈ విధంగా ఆపడానికి ప్రయత్నం చేయటం వల్ల లాభం ఉంటుంది. అప్పుడు ఏ భక్తుడైతే కోపపడుతున్నాడో ఆ భక్తుడు ఆలోచిస్తాడు, ఓకే, ఆలోచించి ఆ కోపాన్ని ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. అహో ప్రజాపతి పతిర్ భగవాన్ హరిరామ్యయ. ససర్జోర్ఘమిషం విభుః. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు శ్రీహరి ఏ బ్రహ్మాది ప్రజాపతులలో సహా సహజీవులకు సమస్త జీవులకు పతి అయి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి అవ్యుడు అయినందున ఇతర జీవులకు ఆహార రూపమున ఈ వనస్పతులను సృష్టించను. భాష్యము: ఎల్లరకు ఆహారము నసుగొట్టుకే దేవదేవుడు ఆ వనస్పతులను సృష్టించినని చంద్రుడు అనగా సోముడు ప్రచేతసులకు గుర్తు చేశాను. ప్రచేతసులు వారిని నశింపజేసినచో ఆహారమునకు అవి అవసరం కనుక ప్రజలు కష్టము అనుభవించవలసి వచ్చును. ఒక్కొక్కసారి మనము కోపం వచ్చినప్పుడు విచక్షణను కోల్పోయే విధంగా కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రచేతసులకు వచ్చినటువంటి కోపంతో సమస్త వృక్షాలని కూడా నాశనం చేయాలి అని కోరుకుంటున్నారు. యాక్చువల్గా వృక్షాలను ఎవరు సృష్టించారు అని అంటున్నారు? సోముడు. స్వయంగా భగవానుడే సృష్టించారు. దేవదేవుడైనటువంటి శ్రీహరియే బ్రహ్మాది ప్రజాపతులతో సహస సమస్త జీవులకు పతి అయి ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా భగవంతుడితో సృష్టింపబడింది. మళ్ళీ ఈ సమస్త జీవుల్లోనూ పరమాత్మ రూపంలో భగవానుడే ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా ఈ వృక్షాలు లేకపోతే నశించిపోతారు. కాబట్టి వృక్షాల ద్వారానే వీళ్ళందరికీ కూడా వారి వారి యొక్క ఆహారం లభ్యమవుతుంది. కాబట్టి పూర్తిగా వృక్షాలను నరికేయటం, పూర్తిగా వృక్షాలని భస్మం చేయటము అనేటువంటిది చేస్తే కనుక భగవంతుడు సృష్టించినటువంటి, భగవంతుడి నియామకుడుగా ఉన్నటువంటి ఈ ఇతర జీవులందరూ కూడా నాశనం అయిపోయింది. కాబట్టి అది తప్పు. ఎందుకంటే వీటి ద్వారానే వనస్పతులు వస్తున్నాయి, వీటి ద్వారానే ఆహార ఉత్పత్తులు వస్తున్నాయి, వీటి ద్వారానే భగవంతుడు సృష్టించినటువంటి సమస్త జీవులు, ప్రజాపతుల ద్వారా వచ్చినటువంటి సమస్త జీవి కూడా బ్రతుకుతున్నాడు. కాబట్టి వాళ్ళు బ్రతకాలంటే నువ్వు వృక్షాలను పూర్తిగా నాశనం చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. అన్నం చరణామచర అన్నం హస్తయుక్తానాం
रामाराव प्रभुजी चलतरा हरे कृष्ण रामाराव प्रभुजी चलतरा हाय मोती माताजी चलोने హరే కృష్ణ ప్రభు. ప్రకృతి ఏర్పాటును అనుసరించి ఫలపుష్పములు కీటకములకు పక్షులకు ఆహారము. తృణాదుల వంటి పదహీనములకు జీవులు గోవృషముల వంటి చతుష్పాద జంతువులకు ఆహారము. ముందు కాళ్ళను హస్తములుగా ఉపయోగింపజాలిన జంతువులు పంజా కలిగినట్టి వ్యాఘ్రాది జంతువులకు ఆహారము. జింకలు మేకలు వంటి చతుష్పాద జంతువులు మరియు ఆహార ధాన్యములు మానవులకు ఆహారము. ఓకే, ఇది మనకి ఎక్కడ చెప్తున్నారు అంటే ఇదే జీవో జీవస్య జీవనం అంటే. సో ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. సో అది జంతువుల విషయంలో. ఇక్కడ చూడండి మనకి ఏం చెప్తున్నారంటే ప్రకృతి అలా ఏర్పాటు చేసింది. నాలుగు కాళ్ళ జంతువులు ఏవైతే ఉంటాయో ఆ నాలుగు కాళ్ళ జంతువులు ఫలపుష్పాలను తిని బ్రతుకుతాయి. ఈ నాలుగు కాళ్ళ జంతువులు పంజా కలిగినటువంటి పులులు లాంటివి, సింహాలు లాంటి వేరే నాలుగు కాళ్ళ జంతువులకి ఆహారంగా మారుతాయి. సో ఈ విధంగా గోవృషభముల వంటి చతుష్పాద జంతువులకు ఆహారము, ముందు కాళ్ళను హస్తములుగా ఉపయోగింపజాలని జంతువులు, పంజా కలిగినటువంటి వ్యాఘ్రాది జంతువులకు ఆహారం, జింకలు మేకలు వంటి చతుష్పాద జంతువులు మరియు ఆహార ధాన్యములు మానవులకు ఆహారం. ఓకే చదవండి మాతాజీ భాష్యం. భాష్యం ప్రకృతి నియమం అనుసరించి లేదా దేవదేవునిచే ఏర్పాటు చే ఒక రకమైన జీవి ఇతర జీవులకు ఆహారమే ఉన్నది. ద్విపాదాంచ చతుష్పాద అని ఇతర పేర్కొనబడినట్లు నాలుగు కాళ్ళ జంతువులు అనగా చతుష్పాద మరియు ఆహార ధాన్యములు మానవులకు ద్విపాదం ఆహారం. ఆ చతుష్పాద జంతువులు జింకలు మేకలే కాని గోవులు కావు. గోవులకు పూర్తి రక్షణము ఒసగవలసి ఉండను. సంఘమునందలి ఉన్నత వర్గము వారైన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సాధారణంగా మాంసభక్షం చేయరు. క్షత్రియులు సంహారకాలు నేర్వవలసి ఉన్నందున కొన్ని మార్లు అడవికేగి జింకల వంటి జంతువుల్ని వేటాడుదురు. కొన్ని మార్లు ఆ జంతువులను వారు ఆహారంగా కూడా గ్రహించరు. శూద్రులు మేకల వంటి జంతువులను ఆహారంగా గ్రహించరు. కానీ గోవులను మాత్రం ఏనాడు వధింపరాదు. గోమాంసములు మనిషి భుజింపరాదు. గోవద సమస్త శాస్త్రములలో తీవ్రముగా ఖండించబడినది. గోవద కావించువాడు ఆ గోవు దేహం పైన గల రోమములతో సమానముగు సంవత్సరములు తీవ్ర యాతన అనుభవింపవలసి ఉండను. ప్రకృతి రేష భూతానాం నివృత్తస్తు మహాఫలహ అని మను సంహిత పలికినట్లుగా ఈ భౌతిక జగత్తులో మనము అనేకమగు ప్రవృత్తులను కలిగి ఉండము. కానీ ఆ ప్రవృత్తులను అణచుటకే ఈ మానవ జన్మ ఉద్దేశింపబడినది. మాంసభక్షణం చేయుగోరు వారు నీచ జంతువును తిని తమ జిహ్వ చాంపల్యమును తీర్చుకొనవచ్చును. కానీ గోవులు నిన్నడను వధింపరాదు. క్షీరము నొసగడి కారణమున అవి వాస్తవమునకు మానవ సంఘమునకు తల్లుల వంటివి. కృషి గోరక్ష అన్న విధానముచే శాస్త్రము ప్రత్యేకముగా ఉపదేశించినది. వైశ్యవర్ణం వారు వ్యవసాయము ద్వారా సంఘమంతటికి ఆహారం సమకూర్చవలను మరియు గోరక్షను చేపట్టవలను. మానవులకు క్షీరము నొసగడి కారణమున గోవులు అత్యంత ఉపయోగకరముగు జంతువులే ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ప్రకృతి నియమాలు ఇక్కడ తెలియచేశారు. ఇక్కడ ఒక విషయం మనకి తెలియచేశారు, జింకలు మేకలు వంటి చతుష్పాద జంతువులు మానవులకి ఆహారము అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఉన్నత వర్గము వాళ్ళకి కాదు, మానవులకి ఆహారం అంటే ఉన్నత వర్ణానికి చెందినటువంటి బ్రాహ్మణులకి వైష్ణవులకి ఆహారంగా ఇవి ఉండవు. ఎవరైతే శూద్ర జన్మలో ఉంటారో, లేదు అంటే క్షత్రియ జన్మనెత్తి ఉంటారు, ఈ క్షత్రియ జన్మలు ఎత్తినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు యుద్ధ కళని అంటే సంహార కళని నేర్చుకోవడం కోసం వీళ్ళు జంతువులను చంపడం అనేటువంటి జరుగుతుంది. కొంతమంది క్షత్రియులు యాక్చువల్గా అయితే ఈ జంతువులను చంపినప్పుడు వాళ్ళు దానికి అంత్యక్రియలు చేయాలి, కానీ అలా అంత్యక్రియలు చేయకుండా కూడా వాటిని సంహరించి తినేసేటువంటి క్షత్రియులు కూడా ఉన్నారు. అయితే క్షత్రియులకి తినేయకూడదు, అంత్యక్రియలు చేయడం అనేటువంటిది సరి అయినటువంటి వైదిక విధానం. ఏది ఒకవేళ క్షత్రియులే కనుక జంతువులను చంపినట్లయితే, కానీ ఒకవేళ తిన్నారు అని అంటే వైదిక విధానం ప్రకారంగా వాళ్ళు నడుచుకోవట్లేదు అని అర్థం. దానివల్ల వాళ్ళు ప్రకృతి నియమాల పట్ల అనుభవించాల్సినటువంటి శిక్షలను వాళ్ళు కూడా అనుభవించాలి. ఒకవేళ క్షత్రియుడయ్యుండి ఒకవేళ హత్యలు చేసినా కానీ, జంతు హత్య చేసినా కానీ,
ఆయన శూద్రుడు, వీళ్ళకి జీవ చాపల్యం, అంటే వీళ్ళకి మాంసం తినాలి అనేటువంటి కోరిక, మాంసం తినాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వీళ్ళు ఆవులను చంపకూడదు, గోవులను చంపకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే గోవు మనకి పాలన ఇస్తుంది, పాలన ఇచ్చేటువంటిది ఎవరండి అంటే తల్లి. సో తల్లితో సమానమైనటువంటి గోవును చంపడం అనేటువంటిది మాతృహత్యతో సమానం, కాబట్టి అలాంటి పాపం చేయకూడదు అని మనకి ఇక్కడ ప్రతిపాదన వారు గోహత్య చేయకూడదని చెప్తున్నారు. కానీ ఒకవేళ వీళ్ళు జీవచాపల్యాన్ని కనుక అంచుకోలేకపోతే మాత్రం కొన్ని జంతువులు ఏవి, జింకలు లేకపోతే మేకలు, ఇవి వీళ్ళు తినచ్చు. అంటే అలా తినచ్చు అంటే దానివల్ల ఏం పాపం రాదు అని కాదు, కనీసం గోవును చంపకుండా ఉంటారని. సో గోవును చంపకుండా ఉండడం కోసం ఏదో ఒక జంతువును చంపుకొని తినాలి అలా. సో ఈ విధంగా ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే గోరక్షణ చేయటం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి పని అని ప్రభుత్వాల వారు మళ్ళీ ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. ఓకే, యూయం చ పిత్రాన్ వాదిష్టాన్, యూయం చ పిత్రాన్ వాదిష్టాన్ దేవదేవేన చానగాః, దేవదేవేన చానగాః ప్రజా సర్గాయ హి కతం, హరే కృష్ణ ప్రభుజీ. పాపరహితులారా, మీ తండ్రియగు ప్రాచీన బర్హి మరియు దేవదేవుడు ఇరువురు ప్రజా సృష్టి కావింపమని మీకు ఆదేశించినారు కనుక మీ ప్రజల యొక్క వంశజుల యొక్క పోషణకు అవసరము వృక్షములను ఔషధులను మీరెట్లు దగ్ధము చేయగలరు? ఓకే, సో ఇంకా చంద్రుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళని వృక్షాలను దగ్ధం చేయడం ఆపడం కోసం వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు అని అంటే ప్రాచీన బర్హి మీ తండ్రి, ఆయన ఆయన మీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? ప్రజా ఉత్పత్తి చేయడం, ప్రజలను పాలించడం. అలా చేయాలంటే మరి వృక్షాలను పూర్తిగా దగ్ధం చేస్తే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పని మీ తండ్రి మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను సరిగా నెరవేర్తించినట్లు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఓకే, 10 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయండి, ఇక్కడ కాపుదాం ఈరోజు. 11వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దామండి. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యై వచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ఇవాళ మొత్తం మళ్ళీ ఒకసారి ప్రాచీన బర్హి గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకునే అవకాశం లభించింది ప్రభుజీ. ఆయన కుమారులైనటువంటి ప్రచేతస్థులు, చాలా క్లాసెస్ మనము ప్రచేతస్థులు ఏ విధంగా వెళ్ళారు అనే తపస్సుల గురించి బాగా తెలుసుకున్నాం. అంత గొప్ప భక్తులు అయినా కానీ, వాళ్ళంత గొప్ప భక్తులై భగవత్ సేవ చేసినా కానీ వాళ్ళకి క్రోధం వచ్చింది. వాళ్ళు వృక్షాలను ఏ విధంగా ధ్వంసం చేయాలనుకున్నారు, భస్మం చేయాలనుకున్నారో దీంట్లో మనం తెలుసుకున్నాము. కాబట్టి మనము కృష్ణ ప్రచారం చేయాలి, మనము కృష్ణ కాన్షియస్ లో ఉండాలి అంటే మనకి క్రోధము, ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రచేతస్థులు అంటే వాళ్ళు వేరే లెవెల్లో భక్తులు కాబట్టి వాళ్ళని ఏ విధంగా చంద్రుడు కూల్ చేశాడు అనేది కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అదే కాకుండా చంద్రుడు అంటే వృక్షపతి, సోముడు అంటే చంద్రలోకంలో కూడా వృక్షాలు ఉన్నాయి. అలాంటి సోముడు, చంద్రుడు ఏ విధంగా ప్రచేతస్సులతో మాట్లాడాడు అని తెలుసుకున్నాము. మొదట ఆయన మహాబాహుబలి అని సంబోధించడము అంటే ఆయన యొక్క భక్తుని యొక్క లక్షణాలు ఏంటి అనేది మేము ఇందులో అర్థం చేసుకున్నాము. అదే విధంగా ఆయన ప్రచేతస్సులతో ఈ విధంగా స్వయంగా శ్రీహరినే వృక్షాలను కూడా సృష్టించాడు. ఆ వృక్షాల వల్ల మనకి ఆహారము, అన్ని రకాలైనటువంటి వస్తువులు, సదుపాయాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు వాటిని కాపాడాలి అనే ఒక దృక్పథంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో రెండు కాళ్ళ జంతువులు ఏ విధంగా ఒక జంతువులు ఇంకో జంతువులపై ఆధారపడి ఉన్నాయి, ఎకో సిస్టమ్ గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మేక, జింక వీటన్నిటిని ఆహారంగా తీసుకునే వాళ్ళు శూద్రులు, కెలవందు సందర్భాలలో క్షత్రియులు ఏ విధంగా తీసుకున్నారు అనే విషయాల్లో తెలుసుకున్నాము. ఈ అన్నిట్లో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రభుజీ, గోరక్షణ శ్రీల ప్రభుపాద వాళ్ళు మనకి మళ్ళీ చెప్పారు గోరక్షణ ఎంత ఇంపార్టెంట్, వాటిని అట్లీస్ట్ కాపాడడం కోసమని కొన్ని సందర్భాలలో
రెండు కాళ్ళ జంతువులను కూడా వేరే వాళ్ళకి తినే పర్మిషన్ ఇచ్చారు అని అర్థం చేసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనుకున్నాను అయితే మళ్ళీ మీరు ఆయనది వేరే జన్మ అని చెప్పారు కదా, అక్కడికి అది కన్ఫర్మ్ అయిపోయింది ప్రభు. ఓకే మరి ఓకే. యాక్చువల్గా దక్ష ప్రజాపతి ఇంతకు ముందు జన్మలో ఆయన ప్రసూతిని చేసుకున్నారు. ప్రసూతిని చేసుకుంటారు, ప్రసూతిని చేసుకున్నారు, ఆ జన్మ అయిపోయింది, ఇది వేరే జన్మ. అదే అదే అందుకే వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది, పేరు వేరేగా ఉంది ఏంటి అనుకున్నాను, మళ్ళీ దాన్ని మీరు వెంటనే క్లారిఫై దక్షుడే, ఇక్కడ కూడా దక్షుడే, పేరు సేమ్ కాకపోతే జన్మలు వేరు. జన్మ వేరు. ఒక చిన్న డౌట్ ప్రభుజీ, అంటే చాలా అని చాలా రోజుల నుండి శ్రీమద్ భాగవతం వింటున్నాము, భగవద్గీత వింటున్నాము, ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం ప్రభుజీ. తప్పు మనం ఒక గురు పరంపరలో ఉన్నాము అనే విషయాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకొని గురు పరంపర ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటున్నాం ప్రభుజీ. కేవలము కొంతమంది చేయడం వల్ల ఏ ఏం కాదు అనే ఒక దృక్పథంతో ఈ విషయాలన్నిటిని మధ్యలో తీసుకొని వచ్చి ఈ గోరక్ష మనము ఇట్లా మాంస భక్షణ ఇవన్నీ ముందు లేకుండే కదా ప్రభుజీ 100%. ఎంత నీ కొంతమంది చేయబట్టి వేరే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. కరెక్టా ప్రభుజీ? ఎవరో మధ్యలో వాళ్ళకి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఈ యజ్ఞ యాగాదులను నమ్ముకొని, నిరాకార బ్రహ్మాన్ని నమ్ముకొని, బలిని నమ్ముకొని వీలు చేయబట్టి వేరందరికి సఫర్ అవుతుంది అని కేవలం కొంతమంది కల్పితంగా చేసినటువంటి ఇది అని అనుకుంటున్నాను. పశుబలి అనేటువంటిది ఉంది, వేదాలలో కూడా ఉంది పశుబలి అనేటువంటిది, కాకపోతే అది యజ్ఞాలలో మాత్రమే ఉంది, యజ్ఞాలలో మాత్రమే బలి ఇవ్వాలి. శూద్రులకి కొంతమందికి వాళ్ళకి మాంసాహారం తినాలి అనేటువంటి కోరిక ఉంటుంది, వాళ్ళ వృత్తి కూడా అలానే ఉంటుంది, అందుకు వాళ్ళకి మాంసాహారం తినడం కూడా అవసరం అయి ఉంటుంది. కానీ వాళ్ళకి విచ్చలవిడిగా మాంసం తినేటువంటి అర్హత అధికారం అనేటువంటిది శాస్త్రాల్లో ఇవ్వబడలేదు. శాస్త్రాల్లో ఏం చెప్పారు అని అంటే, ఒకవేళ రాజులు కానీ ఎవరైనా సరే పశుబలిని యజ్ఞంలో చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశు మాంసం తీసుకోండి అని అంటారు. ఓకే, అంతేకాని వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పశువులను చంపేసి తినాలి అని కాదు. ఒకవేళ యజ్ఞంలో అర్పింపబడినటువంటి పశువుల ద్వారా పశువుల యొక్క మాంసాన్ని మాత్రమే తింటే వాళ్ళకి అంత పాపం రాదు, ఎందుకంటే ఆ పశువులకి ఆల్రెడీ మంచి జరిగింది. ఓన్లీ వాళ్ళు తినేది ఓన్లీ ఆ శరీరానికి సంబంధించిన ఆ జీవుల్ని వీళ్ళు చంపట్లేదు, అది యజ్ఞంలో బలి ఇవ్వబడింది కాబట్టి. కానీ దాని రాను రాను ఎలా అయిపోయింది అని అంటే, రాను రాను యజ్ఞాలు అనేటువంటివి లేకుండా పశువుల్ని మాత్రం డైరెక్ట్ గా చంపేసుకుని తింటాం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి పాపం అనేటువంటిది ఇప్పుడు ఓన్లీ శూద్రులే కాదు, అన్ని అగ్రకులాల వాళ్ళు కూడా శూద్రులుగా మారిపోయారు. సో అందరూ కూడా జిహ్వ చాపల్యం పెరిగిపోయింది, అందరిలో శూద్ర ప్రవృత్తి పెరిగింది, ఎందుకంటే అందరూ తమో గుణంలో ఉన్నారు కాబట్టి. ఓకే మాతాజీ.